నేను చేసిన తర్వాత ఓకే ప్లీజ్. ఆ నలుగురు పక్కన కూర్చుని ఉన్నారు, నేను కాదని అంటున్నా డెఫినెట్ గా నలుగురు. నెక్స్ట్ ఇవాళ వచ్చేసరికన్నా ఎన్నికలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను ఇంకొక విషయం స్ట్రైట్ గా చెప్తాను, తెలంగాణలో ఓటుకు నోటికి పట్టుబడ్డ దొంగ ఇక్కడ దొంగ పట్టుబట్టడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే. హీఈస్ ఏ థీఫ్. నేను మాట్లాడితే అది సైడ్ సైడ్ ట్రాక్ పెట్టి దానికి ఆయన విపరీత భాష అవుతున్నాడు. నేను ఆపారేస్తాను, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. పర్సనల్ గా వద్దు, పాయింట్ లోకి రండి ప్లీజ్. అందుకే చెప్తుంటా ఓటుకు నోటు కేసులో మాణికరావు గారు ఒక నిమిషం దొంగ మాట్లాడు పర్సనల్ గా కామెంట్ చేయొద్దు. సుందరరామ్ శర్మ గారు మీరంటే ఆలు మళ్ళీ ఆయన అంటారు, సో అది మళ్ళీ రచ్చ అవుతుంది ప్లీజ్. మీరు మార్చేసి మాట్లాడించుకోండి. ఏంటి ఓటుకు నోటు కేసు జరగలేదా? దొంగ అలాంటి వద్దు అంటున్నా, నా కేసు గురించి చెప్పండి, కేసు గురించి మాట్లాడండి, పర్సనల్ గా కామెంట్ చేయొద్దు అంటున్నా. ఓటుకు నోటు కేసు జరిగిందా లేదా? ఒక ఎమ్మెల్సీని కొనబడుతూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి 50 లక్షలు తీసుకుని పట్టుబడ్డా లేదా? ఏంటి మీరు మీరు సమాధానం చెప్తారు కానీ మీకు ఇస్తాను నేను ఎక్కువ అంటే మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు మీరు మీరు మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఆయన అన్నిటికీ సమాధానం ఇవ్వండి ప్లీజ్. సుందరరామ్ శర్మ గారు ఓటుకు నోటు కేసులో ఆ రోజున ఒక తెలుగుదేశంకి సంబంధించిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆయనే చెప్పాడు, నా ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం అని చెప్పాలని వచ్చాడు, అందుకే నేను పట్టుకున్నాను పారిపోయాడు అని చెప్పాడు. ఎవరు? కేసీఆర్ గారు మాటలు, నావి కాదు ఇవన్నీ. మీరేదో నన్ను అరిస్తే కాదు, ఆ కేసీఆర్ గారు చెప్పిన వినిపిస్తాను ఇప్పుడు కావాలంటే కేసీఆర్ గారు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయనతో 23 మంది గెలిచి 4 వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి? ఏ ఈయన చాలా పెద్ద గొప్పడైన ఆయన దగ్గరే ఉండాలి కదా, తిట్టిన తిట్టు తిట్టకుండా రోజు తిడుతున్నారు, అది పక్కన పెట్టచ్చు. ఇవాటి రోజున దేర్ ఇస్ నో డౌట్ ఇద్దరు మా పక్క నుంచి వెళ్ళారు అని అది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది. 16 మంది ఉన్నారు, ఆ 16 మందికి మేము తాయిలాలు ఇస్తున్నాం, కొట్టబోతున్నాం, అది ఇది అని 16 మంది తోటి చెప్పారు. ఒక ఇద్దరు వెళ్ళినట్టున్నారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్ట్ అని చెప్పారు కనుక అందరూ అనుకునేటట్టు అయితే దానికి మనం ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు నేను చెప్పానంటే 154 మందా 173 మందా 23 మందా గెలిచారా అనేటువంటి విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తాయిలాలు ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఇదే పరిస్థితి. వైస్రాయ్ హోటల్లో ఏం చెప్పాడు? వైస్రాయ్ హోటల్కి 50 మంది వచ్చారు, 40 మంది